Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP-లోకి రాయలసీమ కీలక నేత వచ్చి రావడంతోనే జగన్ బంపర్ ఆఫర్. ఏపీలో పార్టీల జంపింగ్స్ ఊపందుకున్నాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రధాన పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. వైసీపీలోని కొందరు నేతలతో టీడీపీ టచ్లో ఉందనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో టీడీపీ బీసీ నేతలకు వైసీపీ గ్యాలం వేస్తోంది. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఏపీ అధికార పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో మనస్తాపానికి గురైన ఆయన పార్టీ వీడాలని కొద్ది రోజుల క్రితం నిర్ణయించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆ నేతకు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సమయంలో ఈ నేత చేరికపైన వైసీపీలో చర్చ సాగుతోంది. సిపిఎం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సిఐటియు రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ గఫూర్ వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. గఫూర్ సిపిఎం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లుగా కొద్ది రోజుల క్రితమే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వెల్లడించారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన ఆయన అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు. తనను టార్గెట్గా చేసుకుని జరుగుతున్న పరిణామాల పట్ల గఫూర్ మనస్తాపంతో ఉన్నారు. తన రాజీనామా విషయాన్ని బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ సన్నిహితుల వద్ద మాత్రం స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక సమయంలో పార్టీ సిద్ధాంతాలను నియమావళిని ఉల్లంఘించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గఫూర్ కర్నూలు నుంచి 1994-2004 ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఇప్పుడు గఫూర్ను వైసీపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అంశాలు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న రాయలసీమ ప్రాంతానికి చెందిన మైనారిటీ నేత కావడంతో పార్టీలోకి రావడం ద్వారా మేలు జరుగుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. గఫూర్ అధికారికంగా వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పినట్లు సమాచారం. ఏపీలో వైసీపీలో తొలి నుంచి సిపిఎం సఖ్యతగానే వ్యవహరిస్తోంది. సిపిఐ నేతలు ఓపెన్గానే వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. సిపిఎం నేతలు కొన్ని సందర్భాలలో మినహా ప్రభుత్వాన్ని విమర్శించలేదు. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ గఫూర్ చేరిక అంశంపైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.